ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం పేరుతో కొన్ని తీసుకున్న కీలక నిర్ణయాలు నిత్యం మనకు ఉపయోగపడేవి, అవైతే ఖచ్చితంగా రద్దయిపోయి మళ్ళీ పూర్వస్థితికి తీసుకెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాటిలో ఒకటి చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష. ఇప్పుడు చెత్త పన్ను విషయంలో చెత్త సీఎం చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు ఖచ్చితంగా చెత్త పన్నును రద్దు చేసేస్తారు. మరి తర్వాత చెత్త ఎలా తీసుకెళ్తారు, ఇప్పటికే ఊరు చివర ఇంటి చివర వీధి చివర ఉండే ఆ చెత్త కుండీలు ఇవన్నీ కూడా చాలా వరకు తీసేశారు కాబట్టి పన్నులు లేకుండా డబ్బులు తీసుకోకుండా మరి మున్సిపల్ కార్మికులు పనిచేస్తారా లేదా, ఆ చెత్త పన్ను తీసేస్తే వాళ్ళ జీతాలు ఎలా ఇస్తారు అనేది, అలాగే ఇంటి పన్నులకు సంబంధించి సమీక్ష అంటే ఇంటి పన్నులు ఏమైనా పెంచేస్తారా ఏంటనేది చూడాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాం అనేది, అంటే ఎప్పటి నుంచో కేంద్రం అయితే మేము తగ్గించేసామని చెప్తుంది, రాష్ట్రాలు తగ్గించుకోవాలని చెప్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా రేట్లు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం విధించే సెస్ ఏదైతే ఉంటుందో అది కనుక రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తే ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి. మరి ఆ నిర్ణయం ఏమైనా తీసుకుంటారా, అదైతే మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తామన్నారు కానీ ఎంత తగ్గిస్తాం మనం ఎంత వేస్తున్నాం ఈ క్లారిటీ అయితే ఇవ్వలేదు, అది కూడా ఇచ్చుంటే బాగుండేది. అలాగే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా, ఎందుకంటే ఇది టీడీపీ వస్తే అన్నా క్యాంటీన్లు వస్తాయని ముందు నుంచి అనుకుంటున్నారు. గతంలో కూడా బాగా విస్తరించే టైంలో అధికారం కోల్పోవడం, ఈసారి మరి ఎన్ని క్యాంటీన్లు పెడతారు, వీధికి ఒక క్యాంటీన్ పెడతారా, ఊరికి 10 క్యాంటీన్లు పెడతారా, సచివాలయ పరిధిలో ఒక క్యాంటీన్ పెడతారా, ఈ క్లారిటీ కూడా ఇస్తే బాగుంటుంది. దీంతోపాటు రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం, ఇది కూడా చాలా కీలకం. ఎందుకంటే రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్చారు, వాళ్ళ కోసం ప్రత్యేక వెహికల్స్, కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఇంటికే రేషన్ వస్తుంది, ఇంటి దగ్గరే తీసుకుంటున్నారు, మరీ ఇంటి దగ్గర రాకపోయినా వీచి ఎవరు పెడుతుంటే అందరూ వెళ్ళి తెచ్చుకుంటున్నారు అక్కడికి వెళ్ళి కూర్చోకుండా. సో ఇది కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఇంతకుముందు అయితే మాకు నచ్చిన టైంలో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 1 నుంచి 10 లోపు 10 వెహికల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సి వస్తుంది, ఒకవేళ మేము మిస్ అయితే ఆ వెహికల్ వెళ్ళిపోతే తెచ్చుకోలేకపోతాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి కలిసి వస్తుంది అది, కొంతమందికి ఉపయోగపడట్లేదు కూడా. ఇప్పుడు పాత విధానం వస్తుందని చెప్పి చెప్పకనే చెప్తుంది టీడీపీ. అలాగే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామన్నారు, అలాగే సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం తీసుకొస్తామని. అంటే మరి ఇసుకను ఉచితంగా ఇచ్చేస్తారా, నిజంగా ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా, ఆ మినిమం ఛార్జీలో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలో ఇంక్లూడింగ్ చేసి అవి కాకుండా ఇసుక ఉచితం అంటారా? ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ కార్మిక సారీ భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు, ఇసుక బంగారం అయిపోయింది, బంగారం అయినా తక్కువ దొరుకుతుంది కానీ ఇసుక దొరకట్లేదని చెప్పి వినూత్న నిరసనలు ప్రదర్శనలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా. కానీ ఇప్పుడు మరి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ఉచిత ఇసుక అంటే, ఇది కూడా కీలకమే. మరి ఇవేనా గెలుపు కారణాలు, ఇవి సరిపోతాయా ఆ పార్టీ గెలవడానికి, చూద్దాం.